హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అమిగో రివ్యూస్. ద రైల్వే మ్యాన్ మొత్తం 4 ఎపిసోడ్స్ తోటి ఈచ్ ఎపిసోడ్ 55 మినిట్స్ టు 1 అవర్ దాకా ఉంటుంది. ఇది నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ వచ్చింది. ఈ సిరీస్ ట్రూ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని తీశారు. ఇది ఒక బ్లాక్ డేగా చెప్పుకోదగ్గుతున్న భూపాల్ జరిగిన గ్యాస్ లీకేజ్ గురించి. ఈ సిరీస్ చూసా నాకేమొచ్చిందంటే నాకైతే నచ్చింది సిరీస్. ఈ సిరీస్ ఆల్మోస్ట్ అందరూ చూడాలనుకుంటాను నేనైతే, ఎందుకంటే ఆ టైంలో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ని చాలా కళ్ళ గట్టిన చూపించారు సిరీస్ని అయితే మాత్రం. బేసిక్ స్టోరీ ఏంటంటే, అందరూ తెలిసింది కదా భూపాల్లో జరిగిన గ్యాస్ ఇన్సిడెంట్స్ గురించి. దాంట్లో 15,000 మంది దాకా చనిపోయారు. దాంట్లో రైల్వేలో వర్క్ చేస్తున్న కొంతమందిని ప్రాణాలు తెగించి ముందు కాపాడారు. అదే స్టోరీ, ఎలా కాపాడారు అనేది. చిన్న హంబుల్ రిక్వెస్ట్, ఇప్పటి వరకు మన ఛానల్లో వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ లైక్ చేయండి. కొంచెం చూసి సబ్స్క్రైబ్ లైక్ చేయండి, నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. సిరీస్ ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు. కొంచెం అడల్ట్ కంటెంట్ ఏం లేదు, కానీ బ్యాడ్ లాంగ్వేజ్ ఉంది కొంచెము, అయినా పర్లేదు చూడొచ్చు, ఇబ్బంది ఏం లేదు. సిరీస్ గురించి మాట్లాడుకునే ముందు సిరీస్ ల్యాడ్ చేసిన కాస్ట్ గురించి మాట్లాడుకోవాలి. ఆర్ మాధవన్ గారు, కేకే మీనన్ అండ్ దివ్యేందు అండ్ బాబుల్ ఖాన్, వీళ్ళందరిలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరు ఇచ్చారంటే కేకే మీనన్ గారు. చాలా ఎక్సలెంట్గా చేశారని చెప్పాలి క్యారెక్టర్లు మొత్తం అయితే మాత్రం. సిరీస్ మొత్తం టెన్షన్గా ఇంట్రెస్టింగ్ వెళ్తూ ఉంటుంది, కానీ డ్రామా కొంచెం ఎక్కువైందని చెప్పాలి సిరీస్లో మొత్తము. సిరీస్ మొత్తం మెయిన్ స్టోరీతో పోతూనే ఉంటుంది, కానీ మళ్ళీ డ్రామాను కూడా యాడ్ చేస్తారు. అది కొంచెం లాగ్ అనిపించినా సరే పర్లేదు, బాగానే అనిపిస్తుంది పోయే కొంది. కానీ లాస్ట్ క్లైమాక్స్ మాత్రం ఎవరు మిస్ అవ్వద్దండి. లాస్ట్ మా ఫోటోగ్రాఫ్స్ వీడియో చూపించారు, అసలు భూపాల్లో జరిగిన లాస్ట్ జరిగిన స్టోరీ మొత్తంలో వీడియోస్ రియల్గా జరిగినాయి మొత్తం. అది మాత్రం మిస్ అవ్వదు ఖచ్చితంగా. కొన్ని సీన్ చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది. అదే గవర్నమెంట్ ఇంత జరుగుతున్నా సరే హెల్ప్ చేయకుండా పొలిటీషియన్స్ వాళ్ళని పట్టించుకోకుండా వల్ల కొంచెం బాధ అనిపిస్తుంది. మళ్ళీ చిన్నపిల్లలకి పాల దగ్గటైనా చనిపోవడం, ఈ కొన్ని సీన్స్ అయితే చాలా డెడ్ బాడీలు అయితే ఎన్ని ఉంటాయి నన్ను చూపిస్తారు, కొంచెం అదో రకంగా అనిపిస్తుంది. చిన్నపిల్లలు అయితే చూడవకండి ఖచ్చితంగా, 16+ ఉన్నోళ్ళే చూడండి మూవీని అయితే మాత్రం. ఆల్మోస్ట్ సిరీస్ని సిరీస్లో బీజియం అయితే చాలా బాగా అనిపిస్తుంది, ఎందుకంటే మనం శ్వాస తీసుకుంటే దీంట్లో బీజియము. సిరీస్లో గ్రాఫిక్స్ ఏమంత వాడలేదు, కానీ కొన్ని సీన్స్లలో వాడారు, కానీ పర్లేదు బాగానే ఉంది. మిగతా విజువల్స్ అయితే అదే గ్రే కలర్లో షేడ్ కలర్ షేడింగ్ అయితే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది సీన్స్ అయితే మాత్రం సిరీస్లో. ఓవరాల్గా సిరీస్ గురించి ఒక ముక్కలో చెప్పాలంటే మాత్రం 4 అవర్స్ ఓపిక్గా చూస్తే మాత్రం ఒక మంచి సిరీస్ చూసిన ఫీలింగ్ కలుగుతుంది మనకి సిరీస్ చూసిన. ఈ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 3.75/5. ఈ రివ్యూ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అమిగో రివ్యూస్, థ్యాంక్ యూ. జై హింద్. Thank you.